కొన్ని కోట్ల సంవత్సరాల గురించి నీ రాక కోసం ఎదురు చూస్తే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రేమతో ఆపేయతో నా స్వహస్తాలతో నీకు దేహాలను రూపాలను కట్టుకుంటే ఆ లోకానికి వెళ్ళి ఆ రూపాలతో నా పని చేస్తామనుకుంటే ఒకడు ప్రేమ అంటున్నాడు, ఒకడు ఉద్యోగం అంటున్నాడు, ఒకడు మద్యం అంటున్నాడు, ఒకడు వ్యభిచారం అంటున్నాడు, ఒకడు దొంగతనం అంటున్నాడు. ఎందుకరా మీ జీవితాలు ఎందుకు ఉంచాలి ఆ లోకంలోనే ఇంకా మిమ్మల్ని? నా కష్టాన్ని అనుభవించేశారు మీ జీవిత కాలం, మీరు తిన్నదంతా కూడా నా కష్టం. కష్టాన్ని అనుభవించిన మీరు ఏనాడు ఎన్ని మాటలు నా మాటలు బైబిల్లో మీకు వినపడుతున్న మీ బ్రతుకులను మీరు మార్చుకొని మీరు భక్తిహీనుడుగా బ్రతికేసిన మీరు ఇక నా కళ్ళ ముందు ఉండడానికి కుదరదు. వెళ్ళిపోవాలి. ఎక్కడికి? పాతాళానికి. ఎంత టైం ఇస్తున్నాడు? ఒక్క క్షణం. ఇది అర్థం కావాలంటే తండ్రి బాధ మీకు అర్థం కావాలంటే ఎందుకంటే అంతగా ప్రేమించి అన్ని సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చిన దేవుడు క్షణంలో గింటాడు ఏంటి? ఇష్టం లేని పెళ్లి చేసుకుని కొడుకు ఇంటికి వచ్చేసాడు, అమ్మాయిని తీసుకుని గుమ్మలో నిలబడ్డాడు. తండ్రి డోర్ తీశాడు, నాన్న ఈవిని పెళ్లి చేసేసుకున్నాను అంటాడు. తండ్రి ఏమంటాడు? ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా నీ మీద, అహోరాత్రులు మాకు తిండి లేకపోయినా నిన్ను నీకు తిండి పెట్టి నిన్ను కాపాడుకున్నావరా, నీకు రోగం వస్తే డబ్బులు లేకపోతే అప్పులు పెట్టి మరి నిన్ను బాగు చేయించుకున్నావరా, నిన్ను చదువుకున్నావరా, మమ్మల్ని ఏదో చూస్తావని మా ఆశ ఏదో తీరుస్తావని మేము కలలుకంటుంటే నీకు ఇష్టమైన అమ్మాయిని తీసుకుని వస్తావా? నెక్స్ట్ వెంటనే వచ్చే డైలాగ్ ఏంటి చెప్పాలా? ఒక్క క్షణం కూడా ఇక నా కళ్ళ ముందు నువ్వు ఉండడానికి కుదర్, గెట్ అవుట్. పెళ్లి చేసుకుంటేనే ఈయనకి ఎంత కోపం వస్తే, పుట్టినప్పటి నుంచి పాపం చేస్తుంటే ఆయనకి ఎంత కోపం రావాలా? కలవరా భరించిన మిమ్మల్ని. ఎంత పెట్టుబడి పెట్టాను మీకోసం, చేపలు పెట్టాను, ఏమండి మేకలు పెట్టాను, చికెన్ పెట్టాను, మీరు మీరు ఈ రుచి నాకు లేదు అని మీరు అనకుండా మీకు కావలసిన రుచులన్నీ ఇచ్చాను, రంగులన్నీ ఇచ్చాను, ఆకాశాన్ని పెట్టాను, వర్షాలను పెట్టాను, ఏం చేయమంటారు ఇంక మీకోసం? మీరు పాపంలో బలైపోతే, పాపంలో పడిపోతే నా కుమారుడు బలేసేసాను సిలువలో, ఇంకేం చేయమంటారు మీకోసం? ఇంత చేసిన మార్రా, ఇంత చేసిన ఆ కాలాన్ని నాకు ఇవ్వరా, ఇంత చేసిన నా సన్నిధిలో కూర్చోరా, ఇంత చేసిన నా సువార్త కార్యక్రమాల్లో ఉండరా, ఎందుకు ఉంచాలి మిమ్మల్ని భూమి మీద? అందుకే అన్నాను ప్రార్థన ఉందనుకోండి అస్సలు ఇంట్లో ఉండకండి, ప్రార్థనలో ఉండండి. సువార్త జరుగుతుంది అనుకోండి ఇంట్లో ఉండకండి, సువార్తలో ఉండండి. ఎక్కువగా దేవుడి సన్నిధిలో, దేవుడి కార్యాలలో, దేవుడి పనిలో ఉండండి. ఆ టైంలో మనకి మరణం వచ్చిందనుకోండి వేరే మరణం ఉండదు, పోతాం. దేవుడు పనిలో ఉంటూ పనిలో ఉంటూ పనిలో ఉంటూ చనిపోతే వెళ్ళిపోతాం. దేవుని పిల్లలారా, క్షణానికి చాలా విలువ ఉంది. జీవితం తారుమారైపోయేది ఆ క్షణం దగ్గరే.